అందరికీ నమస్కారం. నా పేరు లీలాశ్రీ. ఈరోజు మీ అందరి ముందుకి ఒక మరొక కొత్త టాపిక్తో వచ్చేసాను. ఈరోజు టాపిక్ వచ్చేసి బర్నింగ్ డిజైర్. అసలు ఈ బర్నింగ్ డిజైర్ ఏంటి, డిజైర్ ఎందుకు కావాలి, అసలు ఈ టాపిక్ ఏంటి, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్, ఈ వీడియోలో మనము సీక్రెట్ ఆఫ్ సక్సెస్ తెలుసుకోబోతున్నాము. మరి వీడియోని స్టార్ట్ చేద్దామా? అసలు మనకి సక్సెస్కి సీక్రెట్ ఏంటంటే, మన మనసులో ఒక డిజైర్ ఉంటే మనకి సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చేసింది. డిజైర్ లేకపోతే, ఇంట్రెస్ట్ లేకపోతే సక్సెస్ అనేది ఎప్పటికీ రాదు. సక్సెస్ ఇస్ అండర్ ద నోస్ బట్ వీ ఓంట్ నో ఇట్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎ డిజైర్ అండ్ ఎ ప్లాన్. మనకి ఒక డిజైర్ ఉండి ఒక ప్లాన్ ఉంటేనే మనం సక్సెస్ని ఎగ్జిక్యూట్ చేయగలము, లేకపోతే అది అవ్వదు. మన సక్సెస్ విక్టోరియస్గా ఉండాలి అంటే వీ హ్యావ్ టు హ్యావ్ ఎ బర్నింగ్ డిజైర్. ఇక్కడ ఒక బర్నింగ్ డిజైర్ లేకపోతే మనం సక్సెస్ పొందలేం, అదే ఉంటే మన సక్సెస్ అనేది అద్భుతంగా ఉంటుంది. మరి అసలు ఆ బర్నింగ్ డిజైర్ ఏంటి, ఇది ఇంకా డెప్త్గా తెలుసుకుందామా, అది ఎలా, ఇది మనకి ఒక బ్యూటిఫుల్ అమేజింగ్ స్టోరీలో మనకి చెప్తున్నారు. ఈ స్టోరీ వచ్చేసి సాక్రటిస్ది. మరి విందామా? ఆర్ యు ఆల్ రెడీ? ఒకసారి ఒక మర్చెంట్ తను ఎంతో కష్టపడి ఎన్నో బిజినెసెస్ చేస్తున్నాడు, కానీ ఒక్క బిజినెస్లో కూడా సక్సెస్ సాధించలేకపోయాడు. తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ, ఏమయ్యా ఒక్కసారైనా సక్సెస్ని చూసావా నువ్వు అసలు అంటుంటే తన మనసులో ఆవేదన ఇంకా పెరుగుతూ రెట్టింపవుతూ ఉందంట. దీంతో ఈ మర్చెంట్కి అసలు ఎలా అంటూ ఒక నది ఒడ్డున కూర్చున్నాడు. నది ఒడ్డున కూర్చుంటూ ఆలోచిస్తూ ఉండగా అక్కడికి ఒక గ్రీక్ ఫిలాసఫర్ సాక్రటిస్ వచ్చారు. వచ్చి, వాట్ హ్యాపెన్, ఏమైంది నీకు, ఎందుకు ఇంత బాధగా దిగులుగా ఉన్నావు అంటే, నేను అసలు ఎంత యాంగ్జీషియస్గా ఉన్నానో, ఎందుకు నాకు ఒక్కడికి ఎందుకు ఇలా జరుగుతుంది, వై ఫర్ మీ ఓన్లీ అని అడిగాడు. అడిగితే ఏమైంది నాకు కొంచెం డెప్త్గా చెప్తే నేను నీకు చెప్తానంటే, ఐ వాంట్ టు నో ద సక్సెస్ ఆఫ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అన్నాడంట. సీక్రెట్ ఆఫ్ సక్సెస్ తెలుసుకోవాలనుకున్నావా, ఎందుకు అంటే నేను ఎన్ని బిజినెసెస్ చేసినా, ఎంత కృషితో చేసినా ఒక్క బిజినెస్లో కూడా నేను గెలుపు సాధించలేకపోయాను, ఎందుకంటే నేను ఎంత కృషి చేసినా నాకు ఎందుకు అవ్వట్లేదు, వై, ఐ వాంట్ టు నో వై అంటే సాక్రటిస్ ఆలోచిస్తారు. నీకు ఒక డిటర్మినేషన్ ఉంటే నువ్వు సాధించగలవంటే నాకు అసలు నాకు ఇవన్నీ వద్దు సార్, నాకు సీక్రెట్ ఆఫ్ సక్సెస్ చెప్పండి, ఏదన్నా మంత్రం ఉంటే చెప్పండి అంటే సాక్రటిస్కి అర్థమయ్యి, సరే నీకు చెప్తా, నా మాటలు తప్పుగా అర్థం చేసుకో, కానీ ఈరోజు చెప్పను, రేపు పొద్దున్నే నన్ను నది ఒడ్డున కలు, ఇక్కడే నది ఒడ్డున కలు అని చెప్తారు. సరే ఇక ఈ మ్యాన్ ఈ మర్చెంట్కి ఇక, అమ్మా నేను సక్సెస్ సీక్రెట్ తెలుసుకోబోతున్నాను, ఎవరికి చెప్పకూడదు, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరికైనా చెప్తే వాళ్ళు కూడా సక్సెస్ సీక్రెట్ తెలిసిపోయింది అంటూ చాలా జాగ్రత్తగా పొద్దున్న లెగ్సి ఇక పరిగెట్టేశాడంట. ఇంటి బయట నుంచి పరిగెత్తి స్పీడ్గా ఆ నది ఒడ్డు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి సాక్రటిస్ కోసం చూస్తే సాక్రటిస్ ఎక్కడున్నారు తెలుసా, ఎవరైనా నది ఒడ్డునుంటారు, ఈ నది లోపల ఇలా నుంచుని ఉన్నారు. ఏంటిది హాయ్ అని చెప్తే కొంచెం దగ్గరికి వెళ్తే ఏమైంది లోపలికి రా, కమ్ క్లోజర్ అంటే కొంచెం భయంగానే దగ్గరికి వెళ్ళి, సార్ నా సీక్రెట్ చెప్పేయండి, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్ళాలి అంటే సాక్రటిస్ తను జుట్టు పట్టుకుని ఒక్కసారిగా కిందకి ముంచేస్తారంట. ముంచగానే ఆ అబ్బాయికి, అమ్మో నాకు ఊపిరాడు అంటూ చాలా బ్రెత్ కోసం చాలా తప్పిస్తాడు. ఒక 3 నిమిషాల తర్వాత ఆ అబ్బాయిని పైకి లేపుతారు. ఆ అబ్బాయి భయంతో పరిగెత్తేస్తాడు బయటికి, పరిగెత్తి ఏం చేయాలనుకుంటున్నారు, నన్ను చంపేయాలనుకుంటున్నారా, నేను అడిగింది సీక్రెట్ ఆఫ్ సక్సెసే కదండి అంటే, ఏం లేదు వెయిట్, నిన్ను నేను నదిలో ముంచినప్పుడు నీకు ఏం కావాలనిపించింది అంటే, ఐ వాంట్ ఓన్లీ ఎయిర్, నాకు గాలి కావాలనిపించింది, నాకు శ్వాస పీల్చాలనిపించింది అని చెప్తాడంట. అంటే అవునా, ఇదే మరి నువ్వే చెప్పేశావు సక్సెస్కి సీక్రెట్, ఇంకా నేను చెప్పలే, నువ్వే చెప్పావు అంటే, నా
ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు మీన్ అంటాడంట. అయితే నేను చెప్తాను చూడు, నీకు ఎంత బ్యాడ్లీ ఎంత కష్టంగా నీకు ఎయిర్ కావాలనిపించిందో, ఎంత డిజైర్ వచ్చింది నాకు ఎయిర్ కావాలి ఇప్పుడు, నాకు ఎయిర్ లేకపోతే నేను బ్రతకలేను అని ఎంతగా అనిపించిందో అదే డిజైర్ నీ సక్సెస్ ముందే ఉండాలి మిత్రమా అని చెప్తాడు. దాంతో ఇక ఆ మ్యాన్కి కూడా అర్థమవుతుంది, మర్చెంట్కి, అవును నేను కూడా నా బర్నింగ్ డిజైర్ని అనేది క్రియేట్ చేసుకోవాలని. యువర్ ఎన్సార్ స్టోరీ సాక్రటిస్ చెప్పారు, హౌ మచ్ బ్యాడ్లీ యూ వాంట్ ద ఎయిర్ దట్ మచ్ బ్యాడ్లీ యూ వాంట్ టు నో హౌ యూ వాంట్ టు హ్యావ్ ఎ బర్నింగ్ డిజైర్ ఫర్ సక్సెస్, దట్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్, నథింగ్ ఎల్స్. మీకు ఎంత ఆ మ్యాన్కి ఎంత అయితే ఎయిర్ కావాలనిపించిందో అంతే గట్టిగా మనకు కూడా కావాలి, మాకు సక్సెస్ కావాలి అనిపించాలి, ఇదే మరి సీక్రెట్. ఓకేనా, ఈ సీక్రెట్ మీరు ఈ నిజ జీవితంలో తప్పకుండా ఇంప్లిమెంట్ చేసుకోండి. ఓన్లీ నాట్ ఓన్లీ ప్రతి దాంట్లో మీరు దేంట్లో అయినా ఇంట్రెస్ట్ సక్స్ ఇంట్రెస్ట్ ఆ బర్నింగ్ డిజైర్ ఆ ప్లాన్ ఉంటే మీ సక్సెస్ అనేది చాలా విక్టోరియస్గా వస్తుంది. అందుకే ఎవ్రీ టైమ్ హ్యావ్ ఎ బర్నింగ్ డిజైర్, ఆ డిజైర్ ఇస్ ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ సక్సెస్. ఇట్లు మీ లీలాశ్రీ బై ఫ్రీ గురుకుల్. ధన్యవాదాలు.